నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో రేపు నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో శనివారం రోజున మనబోలు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్నికల కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి, ఓటర్లు సక్రమంగా వేస్తున్నారా లేదా గమనించాలని సూచించారు. అదేవిధంగా ఇన్వాలిడ్ ఓట్ల వలన ఇబ్బందులు తలెత్తుతాయని, ఓటర్లకు గుర్తులు గురించి తెలియజేయాలని సూచించారు. రేపు పోలింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఇమీడియట్గా మీరు రిపోర్ట్ పంపాల్సినది ఉంటుంది. రిపోర్ట్స్ అనేది చాలా క్రూషియల్. రిపోర్టింగ్ పర్సంటేజ్ ఎక్కడైనా తేడా వస్తే ఎస్సిసి ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రిపోర్టింగ్ ప్రాపర్గా చేయాలి. స్టార్ట్ ఆఫ్ ద పోల్, క్లోజింగ్ ఆఫ్ ద పోల్, స్టార్ట్ ఆఫ్ కౌంటింగ్, ఎండ్ ఆఫ్ కౌంటింగ్, మధ్యలో ప్రతి గంటకి ఒక్కొక్క ఓటింగ్ పర్సంటేజ్, ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఆ రిపోర్టింగ్ ప్రాపర్గా జరగాలి. దెన్ పోలింగ్ జరుగుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే బ్యాలెట్ పేపర్ లాగా ఉన్న పేపర్ని తీసుకువచ్చి దాన్ని బాక్స్లో వేసి అక్కడ ఉన్న బ్యాలెట్ పేపర్ని బయట తీసుకువెళ్ళడం, ఇదాన్ని దొంగ పనులు చేస్తున్నారు. దీనికి మనం అప్రమత్తంగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే ఇలాంటి